హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇప్పుడు మనం కంప్లీట్ న్యూ స్టైల్లో కాస్త డిఫరెంట్గా మ్యాంగో పికిల్ని తయారు చేసుకుందాం. న్యూ స్టైల్ అని ఎందుకన్నానంటే, మామిడికాయలతో ఎప్పుడు ఆవకాయ, మాగాయ లాంటి రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇలా స్వీట్ అండ్ స్పైసీ మ్యాంగో పికిల్ని ఎప్పుడూ తయారు చేసుకొని ఉండరు. తీయగా కారంగా ఉండే ఈ మామిడికాయ పచ్చడిని నార్త్ ఇండియాలో ఎక్కువగా తయారు చేస్తుంటారండి. టేస్ట్ కూడా మిగిలిన పచ్చళ్ళ కంటే డిఫరెంట్గానే ఉంటుంది. ఈ వీడియోని చూడడానికంటే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ను ఓకే చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. పచ్చడి కోసం ముందుగా మసాలా పొడిని సిద్ధం చేసుకుందాం. మసాలా కోసం 1 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము తీసుకున్నాం. స్టవ్ మీద మోకుళ్ళలో ఈ 4 వేసుకుని వేయించుకోవాలి. మనం వేరే వేరే మసాలాలు తీసుకునే బదులుగా ఇలా మసాలా పొడిని మనమే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని దాదాపుగా 5 నిమిషాల పాటు వేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి వేగిపోయి కలర్ చేంజ్ అయి మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ మీ నుండి దించేసుకోండి. కాస్త చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తటి పొడిలా చేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. పచ్చడి కోసం 2 మామిడికాయలను తీసుకున్నామండి. వీటిని శుభ్రంగా కడిగి ఎక్కడా తడి లేకుండా క్లాత్తో నీట్గా తుడుచుకున్నాం. వీటిపైనున్న తొక్కను చెక్కేసుకోవాలి. తర్వాత ఈ కాయలను తురుముకోండి. మామిడికాయల సీజన్ వెళ్ళిపోయింది కదా అనుకోవద్దు. సంవత్సరమంతా దొరికే పునాస మామిడికాయలతో ఈ పచ్చడి తయారు చేసేసుకోవచ్చు. 2 మామిడికాయలను తీసుకుంటే కప్పులో 3/3 తురుముచ్చిందండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఇందులో మామిడి తురుము వేసుకోండి. అలాగే కప్పులో 3/3 బెల్లం వేసుకుని వేడి చేసుకోండి. మామిడి తురుము ఎంతైతే తీసుకుంటామో బెల్లం కూడా అంతే వేసుకోవాలి. అందుకే 2 కూడా 3/4 కప్పు తీసుకున్నాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే దీనిని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బెల్లమంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ గారం, 1/2 స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోండి. దీనిని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మనం దీనిని ఉడికిస్తున్నంతసేపు కలుపుకుంటూనే ఉండాలి, లేకుంటే అడుగు భాగాన మాడిపోతుంది. 10 నిమిషాలు గడిచిన తర్వాత సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోండి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ మసాలా పొడి వేయడం వలన పచ్చడికి స్వీట్ ఘాటుతో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. చివరిగా 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోండి. తర్వాత 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చాలు. దాదాపుగా ఇది మొత్తం ఉడకడానికి 1/2 గంట సమయం పడుతుంది. మ్యాంగో మొత్తం బాగా దగ్గరకు అయిపోయి ఇలా జల్లా కనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, స్వీట్ అండ్ స్పైసీ మ్యాంగో పికిల్ రెడీ. ఈ పికిల్ రోటీ, పరోటా, చపాతి, పూరి లాంటి టిఫిన్స్లోకి వాడుకోవచ్చు. పిల్లలు ఇష్టపడేలా దీన్ని బ్రెడ్ మీద స్వీట్ మ్యాంగో జామ్లా యూజ్ చేసుకోవచ్చు కూడా. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని తడి తగలకుండా చూసుకుంటే ఇది 6 నెలల పాటు నిలువుంటుందండి. ఈ వీడియో చూసిన వెంటనే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.